ముఖ్యంగా ముఖ్యమంత్రిని మార్చాలనేది నా డిమాండ్. ఎందుకంటే ఆయన సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడు అయ్యిండు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి లేడు. మనకు ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాం ముఖ్యమంత్రి దాదాపు 10-15 రోజుల నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఉన్నాడు. నిజంగా చీము నెత్తురు ఉంటే స్వచ్ఛందంగా ఆయనే రాజీనామా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రాంతానికి సంబంధించిన నాయకునిగా ఈరోజు రాజ్యాంగబద్ధమైన పోస్ట్ అది, దానికి గౌరవం ఇవ్వకుండా ఈరోజు సీమాంధ్ర ఉద్యమాన్ని వైకాపా టీడీపీలతో కలిసి నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే ప్రభుత్వమే డిస్మిస్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ జయశంకర్ సార్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం యూత్ కు ముఖ్యంగా ఉంటది. ఆయన యొక్క ఒక సామాన్యుడు సాధించిన విజయం ఇలా తెలంగాణ అంటే, ఒక జయశంకర్ సార్ కలలు కన్నా తెలంగాణ ఈరోజు సాకారమవుతుందంటే పెట్టుబడిదారుల మీద, పెత్తందారి మీద, దౌర్జన్యాల మీద ఒక సామాన్యుడు విజయంగా ఇలా తెలంగాణ విజయం సాధించినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటది. ఇంకా చెప్పాలంటే పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి ఈ రోజు మనకు దాన్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో తెలంగాణ సమాజానికి అర్థం చేయించి ఇంతమంది ఉద్యమకాలను తెలంగాణ సమాజానికి ఇచ్చి తద్వారా భారతదేశంలో ఒక పాజిటివ్ ఉద్యమాలకు చుక్కాని కలిసిన మన తెలంగాణ అంబేద్కర్ గా నేను జయశంకర్ గారిని నేను కీర్తించుకుంటా అని చెప్పి నేను తెలియజేస్తూ జై భీం జై తెలంగాణ.